కలవచ్చు అనుకుంటున్నారు మీరు వింటున్నారు ప్రజలు? వైఎస్ జగన్మోహన్ ఆయన పెట్టే పథకాలు ఎలా ఉన్నాయని వినిపిస్తుంది మీకు? ఆయన అన్నిట్లో రాజశేఖర రెడ్డి ఎలా చేశాడో ఆయన పుత్రుడు కూడా అలాగే చేస్తున్నాడు చేస్తాడు కూడా. మీరే బీజేపీ వచ్చిన ఇక్కడ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? మా దగ్గర కేసీఆర్ మీద విరక్తి పుట్టింది. మా దగ్గర బీజేపీ వచ్చింది ఇక్కడ వైఎస్ఆర్. టీడీపీ వచ్చే అవకాశాలు ఏమంటున్నారా? ప్రస్తుతం అయితే లేదు. అంటే పథకాలు ఎలా అనిపిస్తున్నాయి మీకు? పథకాలు పర్ఫెక్ట్. పనులు వాలంటీర్ వ్యవస్థ ఎక్కడ లేదు మరి ఈ స్టేట్లో పెట్టినారు మీకు ఎలా అనిపించింది? అది మాకు మంచి అనిపించింది. మా దగ్గర కూడా పెడితే బాగుంటుండే అనిపించింది. తెలంగాణలో కూడా బాగున్నది. మా తెలంగాణ కానీ పర్వాలేదు. అంటే ఎలా అనిపిస్తుంది పథకాల పరంగా జగన్ పేరు? పర్వాలేదు, మంచిగా ఉన్నది. అన్ని పథకాలు బాగానే ఉన్నాయి. ఆయన హామీలు ఇచ్చినాయని నిలబెట్టుకుంటున్నాడు. అమ్మ ఒడి కానీ ఏదైనా, ఇప్పుడు నువ్వు ఇంతకుముందు తిరుపతి వచ్చినప్పుడు ఇవి ఏం లేకుండే, ఈ పైర్ బ్రిడ్జ్ కానీ ఇప్పుడు పనులు ఫ్లైఓవర్ ఇవన్నీ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. పర్ఫెక్ట్, సూపర్ పరిపాలన. ఇప్పుడు ఇక్కడ బై ఎలక్షన్ జరుగుతున్నాయి అన్న, మీరు వినతన ప్రకారం ఏ పార్టీ గెలవచ్చు అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ. అంటే టీడీపీకి అవకాశం లేదంటారా? అవకాశం లేదు, టీడీపీకి లేదు, బీజేపీకి లేదు. బీజేపీ మరి మీ ఏరియాలో వచ్చింది కదా, మరి మా ఏరియాలో వచ్చింది ఇక్కడ కూడా వస్తుంది, కానీ సెకండ్ పొజిషన్లో వస్తుంది. అందుకని గెలిపే అవకాశాలు లేవు. వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా వస్తుంది. జనసేన ఎలా వినిపిస్తుంది? జనసేన ఏం లేదు, లావంటే ఫ్యాన్స్ ఉండి ఉండొచ్చు పవన్ కళ్యాణ్, కానీ రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ కలది, ఆవేశం ఉన్న వాళ్ళకి రాజకీయం కలది, ఓపిక కావడుతుంది. అట్లా ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే అనిపిస్తుంది. డ్రైవర్లకు అందరికీ బాగానే చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు కరోనా వల్ల ఇప్పుడు వెహికల్ అన్ని ఆఫ్ చేసి అన్నీ నిలిచిపోయినాయి అని కొంచెం ప్రాబ్లంగా ఉండదు. ఒక 6 నెలల వరకు పథకాలు అందరికి చేరుతున్నాయి అని పెట్టి పథకాలు అయితే అందరికీ చేరుతున్నాయి. పేదవాళ్ళ దాకా చేరుతున్నారు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వస్తున్నారు, బాగా చేస్తున్నారా? వాళ్ళు వచ్చి కనుక్కోవడం బాగానే చేస్తున్నారు. అంటే ఇంతకుముందు వాలంటీర్ లేనప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఎలా ఉంది ఇంతకుముందు అంటే మనం వాళ్ళ దగ్గర పోయి అడుక్కునేది ఉన్నది, ఇప్పుడు వాళ్ళు వచ్చి మన దగ్గర చేస్తున్నారు. ఇంటి దగ్గర ఉన్న కూడా బాగానే ఉంది. ఇంతకుముందు ఇప్పుడు టీడీపీ వచ్చే అవకాశం ఏమైనా దగ్గర పనబాక లక్ష్మి గారు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? పెద్ద ఐడియా లేదు దాని మనకి ఎలక్షన్ గురించి. తెలంగాణలో చూస్తే బీజేపీ వచ్చింది, మన స్టేట్లో దానికి ఏమైనా ఛాన్స్ ఉంది? బీజేపీ వచ్చింది, బీజేపీ ఇక్కడ రాదు. ఎక్కువగా వచ్చింది అంటే ఇక్కడ రాదు, ఇక్కడ రాదు, బీజేపీ రాదు. జనసేన ఏమైనా ఛాన్స్ ఉందా? అసలు లేదు. అసలు రాదు ఆయనకి ఈసారి ఛాన్స్ చేయడానికి? అది అసలు లేదని అంటున్నారు కొంతమంది ట్యాక్ అన్నారు. అది ఎట్ట ఉందరకు మనకు తెలియదు కదా, ప్రజలు ఎలాంటి ఓట్లు వేస్తారు, నిర్ణయం తీసుకుంటారు తెలియదు. అంటే జగన్ పదవిలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డులు చాలా అన్యాయంగా తొలగించారని ప్రతిపక్షాలు అంటున్నాయి, మీ ఉద్దేశం? అక్రమంగా ఉండేవి తొలగించారు, పేదవాడికి ఉండేవి ఉన్నాయి. అంటే అర్హత లేని వాళ్ళకి తీశారంటే ఇప్పుడు రాజధాని పరంగా చూస్తే మీడియా రాజధాని పరంగా చూస్తే చంద్రబాబు ఏమో అమరావతి కావాలంటున్నారు, జగన్ ఏమో 3 చోట్ల అయితే డెవలప్ అయింది అన్నారు. చేసిందేమో బాగానే ఉంది పద్ధతిగానే, 3 చోట్ల చేస్తే అందరికి మంచి జరిగినట్టు ఉంటుంది. 3 చోట్ల అయితే అందరూ బాగుంటుంది, మంచి జరిగినట్టు ఉంటుంది. మొత్తం జగన్ 18 నెలల పాలన మీకు ఎలా ఉందన్న? అయితే బాగానే అనిపిస్తుంది, ఇంకా రాబోయే కాలం ఎలా ఉంటుందో తెలియదు కదా. అని ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎలా చేస్తున్నారు? కనకరెడ్డి అంతే ఆయనకు పోతే మనం ఏదైనా సప్లై చేసే అవకాశం ఉంటుంది, లేకపోతే ఆయన పట్టించుకోదు. అంటే కష్టమని ఎవరన్నా ప్రజలు వెళ్ళినప్పుడు ఆయన చేస్తాడు, చేస్తాడు, పట్టించుకుంటాడు, చేస్తున్నాడు.